ఏంటంటే ఉదయాన్నే మేము వచ్చేసామన్నమాట ఫ్యాక్టరీకి. వచ్చేసరికి మాకు ఇక్కడ కాలువ తీసారండి, చాలామందికి తెలుసు. మా దగ్గర పప్పు పండడానికి వచ్చే వాళ్ళందరికీ తెలుసు. అది చెక్కలతో, అంటే వేప చెక్కలు వేసామండి, వేప చెక్కలు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే, ఇది సిమెంటు ఇవి ఉంటాయి చూడండి, పోల్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి వేసారండి. అది మీకు చూపిస్తాను. వర్కర్స్ అయితే మాత్రం అసలు సరిగా రావట్లేదు. ఈరోజు వచ్చారు కానీ వెళ్ళిపోయారు అన్నమాట. ఎందుకంటే లోనకి రావడానికి లేదు. ఎవరికైనా అంటే కొంతమందికి ఆర్డర్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమి కంగారు పడకండి ఎవరు కూడాని. ఇవాళైతే వర్క్ అస్సలు లేదు, చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఏమండి, వర్షం అయితే మధ్యాహ్నం నుంచి లేదండి, ఉదయం అంతా కూడా వర్షమే. ఇందాక 1 గంట వరకు అలాగా వస్తూనే ఉందండి. అందువల్ల అయితే మాత్రం మేము ఈరోజు ఆర్డర్లు ఏం తయారు చేయలేదు. మమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. నేను పప్పు బయట పెడుతున్నారండి, ఆ కాలు ఒకసారి చూపిస్తాను మీకు. అదంతా వాటర్ అంతా ఒకసారి చూపిస్తారండి. చూసారండి వాటర్ అంతా ఎంత ఉందో. ఇదంతా కూడా ఎప్పుడు ఇదే వాటర్ ప్రాబ్లం అండి, ఫోన్ కూడా పడిపోద్దని భయపడాలన్నమాట. అదంతా ఊరేనండి, ఇదంతా వాటర్ వస్తుంది. మా కారు అయితే అక్కడ ఆపాము. ఇదంతా కూడా రోడ్డు ఏందాము అనేసి కాలువ అయితే తీసారండి. ఇగో ఇక్కడ ఇక్కడ కర్రలు వేసుకున్నాం అన్నమాట గోడ పక్క నుంచి, కానీ మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి అన్నమాట అండి. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే. ఈరోజు అయితే మాత్రం ఫ్యాక్టరీ లేదు. చూసారా ఎంత కాలం ఉందో. మా నాకు భయం అండి, ఈ ఫోను పడిపోయిందంటే నాకు చాలా ఇబ్బంది. ఇకనండి ఇలా వేసుకున్నాం అన్నమాట. ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి నీళ్ళు. అక్కడ చెరువు ఉందన్నమాట అండి పైన, చెరువులో వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇదంతా కూడా గడ్లు కోస్తారండి గేదెలకి. అదిని అదేమో ఊరు అన్నమాట, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇదంతా కూడా నా ఎలికి తిన్నాక ఇదంతా ఊరు అన్నమాట అండి. మాకైతే చూడండి ఎంత గడ్డి వస్తుందో, అప్పుడే ఎన్నిసార్లు మందు కొట్టామండి. అలాగే మీరు చూసారు చాలాసార్లు నేను మంట పెట్టి ఇదంతా శుభ్రం చేపిస్తాను, నేను కూడా చేస్తానండి. అయినా కానీ ఇదంతా గడ్డి వచ్చేసిందండి. గేదెలు అయితే మేసేయి అన్నమాట. ఇన్నాళ్ళు లోనకే అవన్నీ గేదెలే కదా మేసేవి, కానీ ఇప్పుడు ఏమైందంటే లోనకి రావడానికి దారి లేక గడ్డు కోసుకునే వాళ్ళు కూడా లోనకి రావట్లేదండి. ఇదండి మ్యాటర్ అయితే మాత్రం ఎలా ఉందన్నమాట. ఫ్యాక్టరీ వర్కర్స్ రాక మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట అండి. అంటే ఈఎంఏ లాగు ఏం ఆగమన్నమాట. ఇదేనండి ఆయన పప్పు బయట పెట్టుకుంటున్నారు మా వారు. అదండి చిన్న వీడియో మీకు కలుపుతున్నాను, ఎందుకంటే ఎలా ఉందండి మా పరిస్థితి. మేమెంతో ఇన్ని కష్టాలండి బ్యాటరీతో అయితే మాత్రం. ఏంటంటే వర్కర్స్ రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అండి. ఏ పనికైనా సరే కనీసం ఈ పనైనా కాదండి, ఏ హోటల్ పెట్టుకున్నా ఏది పెట్టినా కానీ వర్కర్స్ అయితే ఉండాలన్నమాట. ఏ పనికైనా సరే అన్ని మిషన్లతో అయిపోవండి, వర్కర్స్ ఉంటేనే పని అవుతుంది అన్నమాట. ఇది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మా వాచ్ చూసారా అంత పని చేస్తున్నారో, అలాగే నేను కూడా చేస్తానన్నమాట. ఇక్కడ మాకు కరోనా వెళ్ళిన దగ్గర నుంచి కూడా తారుమారు అయిపోయింది అన్నమాట. అందుకని ఈ వీడియోసే కాదు, సాంగ్సే కాదు, ఇవన్నీ కూడా ఏదో మాకు మనసు ప్రశాంతంగానూ ఉంటుందండి, అలాగని కొద్దిగా రిలీఫ్ కూడా ఉంటుందండి. అమౌంట్ పక్కన పెడితే మాత్రం బాగుంటుందని ఈ యూట్యూబ్ వీడియోలో అన్నమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మాకు సపోర్ట్ చేయండి, జీడిపప్పు ఆర్డర్ పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి.